రమణమూర్తి మంచి అకౌటెట్ ఆయన జాతకంలో బుధ మహాదశ నడుస్తుంది బుధుడు అంటే మెర్కురి ఈ గ్రహం కన్యారాశిలో ఉండి ఉచ్ఛ స్థితిలో నడుస్తుంది దశ ఈ రమణమూర్తి గారికి అకౌంట్స్లో మంచి పేరు ఉంది ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడాను అకౌంట్స్ అన్నీ కూడా ఏనికే చూపించేవాళ్ళు ఆ విధంగా ఆయన జాతక నడుస్తుంది ఇంటిపైన ఆయన ఉండేవాడు ఇంటి కింద ఆఫీస్ ఉండేది ఆఫీసులో పని చేసుకోవటం అర్ధరాత్రి దాకా తర్వాత మేడ మీదికెళ్ళి పడుకోవటం విశ్రాంతిగా కాలం నడుస్తుంది ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంది భార్య కూడాను చాలా మంచిది అణుకుగా అన్యోన్యతగా ఉండేది వాళ్ళ మధ్య కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండేవి కావు ఏదో ఆదివారమో పండగ పబ్బమో వస్తే చుట్టాలెళ్ళకో సినిమాకు వెళ్ళొచ్చేవాళ్ళు ఈ నేపథ్యంలో వీళ్ళ ఇల్లు మూడు ఎకరాల స్థలంలో ఉంది మధ్యలో బంగ్లా ఆ బంగ్లాలో వీళ్ళు కింద ఉంటు వీళ్ళు కింద ఆఫీసు పైన రెసిడెన్స్ పెట్టుకున్నారు ఆ బంగ్లా ఓనరు నాగభూషణం గారు ఆయన ఒకప్పుడు జమీందారు సరే కొద్ది కొద్దిగా ఆస్తులను అమ్ముకుంటూ వస్తున్నాడు ఈ అంత కాలం అంత అనుకూలంగా లేదా సరే అమ్మాయి పెళ్లి చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ రమణమూర్తి గారి దగ్గరికి వచ్చి చెప్పాడు ఒకరోజు ఏదైనా బేరం ఉంటే చూడయా ఇది బంగ్లాను ఈ స్థలం అమ్మేద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలంటే కనీసం మిగతా విషయాలు అట్లా ఉన్న రెండు మూడు కోట్ల రూపాయలు తేలిగ్గా ఖర్చు అవుతాయి ఇది అమ్మటంకి పిచ్చి నా దగ్గర ఉన్న మార్గం ఏమీ లేదు అని చెప్పాడు సొంత మనిషి కదా సరే అలాగే చూస్తారని చెప్పని ఈయన చెప్పడం తర్వాత కొంతమందికి ఈ బంగళ అమ్మబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేయటం ఒకళ్ళిద్దరు వచ్చి చూసిపోవడం జరుగుతూ ఉంది ఉండి ఉండి ఒకరోజు అర్ధరాత్రి పూట పన్నెండు గంటలకి ఒక స్త్రీ ఏడుస్తున్నటువంటి శబ్దం వినపట్టడం ప్రారంభించింది ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా గట్టిగా వినిపించింది ఏమిటా ఇదే అని చెప్పి అనుకున్నారు తర్వాత బంగళా పక్కన ఉన్న తోటలో నుంచి కూడా అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్నటువంటి ఒక పెద్ద స్వరం వినపడుతుంది సరే ఇదే విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే మరి ఏమోనండి వినపడుతున్న మాట వాస్తవే కారణం నాకు అర్థం కావట్లేదని చెప్పి చెప్పాడు రమణమూర్తి సరే ఈ మాట ఆ నూట ఈ నూట పాగింది ఆ బంగ్లా ముందు నుంచి వెళ్ళటానికి జనం భయపడిపోతున్నారు అర్ధరాత్రి పన్నెండు దాటంగానే ఒక స్త్రీ విపరీతంగా ఏడుస్తున్నటువంటి ఒక దీనమైనటువంటి స్వరం వినపడేది దాంతో చుట్టుపక్కల వాళ్ళకి భయం వేసిపోయి అందరూ పది గంటలకే తలుపులు వేసుకుని పడుకుంటున్నారు ఎవరు సినిమా వచ్చే వాళ్ళు కూడా ఆ రోడ్లోంచి వెళ్ళలేదు దయ్యాల బలా అని చెప్పి పేరు పడింది ఈ రకమైనటువంటి వాతావరణంలో పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు కొంతమంది రికమెండేషన్ తోటి మీరు కూడా పరిశీలించండి పోలీసులు వచ్చారు చూశారు అన్నీ పన్నెండు గంటలకి టైం పెట్టుకొని వాళ్ళు కూడా వ్యాన్లో కూర్చొని చూశారు కరెక్ట్గా పన్నెండు దాటంగానే ఒక స్త్రీ ఏడుస్తున్నటువంటి శబ్దం వీళ్ళకు కూడా వినపడింది ఎంత పోలీసులే యూనిఫామ్లో ఉన్నా వీళ్ళకు కూడా కొంచెం దడ పుట్టింది సరే మనకెందుకు ఆ గొడవలే అని చెప్పి జనంగా తప్పుకున్నారు ఏమీ లేదని ఇంకోటి ఇంకోటి ఏదో పై అధికారులకి సర్దుబాటు చేసుకున్నారు చెప్పి మొత్తానికి దయ్యాల బంగళ అనేటువంటి పేరు పడేటప్పటికి ఈ రవణమూర్తి గారు నేను కూడా ఖాళీ చేస్తానని చెప్పని చెప్పాడు భార్య కూడా చాలా భయపడిపోయింది నీరజ ఇద్దరు కలిసి ఖాళీ చేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేశారు అదే విషయాన్ని నాగభూషణం గారికి చెప్పారు ఈ బంగళాలో ఉండడం చాలా కష్టం అండి భయంకరమైన వాతావరణం మావిడ భయపడుతోంది నాకు కూడా భయంగా ఉంది మేము వేరే చోటికి వెళ్ళిపోతాం మీరు ఎవరికైనా అద్దగించుకోండి అది అమ్ముకొని అన్నారు కాదు కాదు అమ్ముడు దాకా మీదైనా ఉండండి ఎవరూ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నేను చాలా కష్టపడాల్సి వస్తుంది మీరు ఉండండి అని చెప్పి వాళ్ళ బతి ఆడాడు సరే ఏదో విధంగా సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని ఉంటాను అండి అని చెప్పి ఆయనతో చెప్పారు అక్కడే ఉన్నారు ఈ నాగభూషణం గారు ఓరోజు రణమూర్తి గారి దగ్గరికి వచ్చి ఈ బంగళా అమ్మను పోవడం చాలా కష్టం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మీరే ఈ బంగళా తీసుకోండి అని చెప్పాడు అయ్యా ఈ దయాల బంగళా నేనేం చేసుకుంటా నేనే అనుకుంటున్నాను అన్నాడు మీరు అట్లా అంటే కాదు మీరే ఏదో ఒక ఉపాయం చూపించాలన్నాడు సరే ఒక వారం రోజులు పది రోజులు చర్చలు జరిగాయి ఆ మాట ఈ మాట అయింది రెండు కోట్ల రూపాయలకి ఆ బంగళాని అమ్మేశాడు నాగభూషణం రమణమూర్తి గారికి రిజిస్ట్రేషన్ చేశాడు అయిపోయింది నీరద విపరీతం కోపం వచ్చింది ఈ దయ్యాల బంగళాన్ని నువ్వు నన్ను చంపుదామనుకుంటున్నావా అది ఇంకోటి చేద్దాం అనుకుంటావా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను నేను నీతో కాపురం నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పి నేను ఒకడవ పెట్టి రాణమూర్తి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఒక వారం చూసిన తర్వాత చెప్పాడు నేను వెళ్ళిపోతానండి ఈ దయ్యాలు దెబ్బ నేను పట్టుకోలేను తట్టుకోలేను అని చెప్పాను నీ అమ్మ కాడు మన దయ్యాల కదా పిచ్చి మొక్కందానా ఇది మొత్తం నేను క్రియేట్ చేసిందే అని కోర్టు జేబులోంచి ఒక రిమోట్ తీశాడు తీసి ఇక్కడ నొక్కితే తోటలో ఆడవాళ్ళు ఏడుస్తున్నాడు సౌండ్ వినపడుతుంది ఇంకో చోట నొక్కితే ఈ పక్కన తినపడుతుంది అన్ని చోట్ల నుంచి వినపడే విధంగా స్త్రీ ఏడుపు నేనే రికార్డ్ చేసి పెట్టాను సందర్భాన్ని బడి దాన్ని ఉపయోగిస్తున్నాను మూడు నెలలు నానా కష్టపడితే కానీ ఇది దయ్యాల బంగళ అని చెప్పిన మొదలపడల దయ్యాల బంగళ కాకపోతే పదిహేను కోట్లు ఖరీదు చేసేదాన్ని రెండు కోట్లకు మనకవడిస్తాడే నీ మొఖం తగలయ్యా దయ్యాలో నీ పిండాకుళ్ళో నోరు మూసుకొని కూర్చోవు ఇదంతా కూడా నేను వేసిన ప్లాన్ అని చెప్పాడు తర్వాత అంతవరకు ఉంచుకొని పక్కనంతా కూడాను అపార్ట్మెంట్స్ కట్టి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు సంపాదించాడు ఒక అసైన్మెంట్లో అదిగాక ఒక ఎకరము తానుంటున్నటువంటి బంగాళా కూడా అతనికి అదనమైన లాభంగా మిగిలింది కనుక ఏంటంటే ఏదో రకమైన పుకార్లు లేపి గుడ్డగాచి వేదేసి దయ్యాలని భూతాలని ఇలాంటివి చెప్పేసి ఆస్తులు కాజేసే వాళ్ళు ఉన్నారు ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు నేరాలు తీసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏది ఏమైనాప్పుడు కూడాను మన జాతకం చూసుకొని ప్రతి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది సర్వేజన సుగ్రోభవంతు ఓం శాంతి 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 ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి